ఎఫ్ఆర్బిఎం పెంచండి రాష్ట్రాలకు అది మీ మీద పడే భారం ఏం కాదు రాష్ట్రాలే తిరిగి తీర్చుకుంటాయి ఇప్పుడు అవసరం ఇప్పుడు మేము జీతాలు ఇవ్వలేక బాధపడతా ఉన్నాం వాళ్ళు అర్ధాకలు తనుస్తున్నామా ఉద్యోగస్తుల్ని చాలా చాలా కంజెషన్ ఎందుకంటే భవిష్యత్తు ఏందో తెలియదు కాబట్టి చాలా చూసుకొని నడవాల్సి వస్తూ ఉన్నది అత్యవసర విభాగాలు కొనసాగాల వాళ్ళు కష్టం రిస్క్ తీసుకొని పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని కొంచెం ప్రోత్సహించాలి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని పోవాలి ఇది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి మేము నేను మొన్న చెప్పిన క్వాంటిటేటివ్ ఈజింగ్ హెలికాప్టర్ మనీ అని చెప్పిన అది కొందరికి అర్థమైంది కొందరికి అర్థం కాలేదు ఈ ఎకానమిస్ట్లు ఉంటారు ఆర్థిక శాస్త్రవేత్తలు వీళ్ళు ఒక మూటగా ఉండరు వాళ్ళకు రకరకాల ఆలోచనలు ఉంటాయి ఒక ఆయన దాన్ని మించింది లేదని ఇంకొక ఆయన చెప్తున్నారు కొంత కొంతమంది కొంతమంది అయితే పనికిరాదని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళకంతా భిన్న ధృవాలు ఉంటాయి ఈ పండితులకు పైత్యం ఎక్కువ వాళ్ళు జనరల్గా ఏంటంటే రకరకాల భిన్న ఆలోచనలు కలిగి ఉండి భిన్నమైనవి చెప్తారు నేనేమంటున్నా అంటే నేను ప్రపోజ్ చేసినటువంటి క్వాంటిటేటివ్ ఈజింగ్ కాకపోతే క్వాలిటేటివ్ ఈజింగ్ ఇవ్వండి ఇంకో రూపం తీసుకోండి హెలికాప్టర్ మనీ కాకపోతే ఎయిర్క్రాఫ్ట్ మనీ ఇవ్వండి కేసీఆర్ చెప్పింది చేయాలని లేదు కదా ఏదో ఒక రూపంలో స్థూలంగా నేను చెప్తున్న అంశం ఏంటంటే భారతదేశ విత్త విధానం కంట్రీస్ ఎకనామిక్ పాలసీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది కేంద్ర ఆధీనంలో ఉంది రాష్ట్రాలకు దానిలో అధికారం లేదు కాబట్టి కేంద్రం తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది ఏ పద్ధతి వీలైతే ఆ పద్ధతి కేసీఆర్ చెప్పిన పద్ధతి అని అనుకోవడానికి అవసరం లేదు ఏ పద్ధతి ఉత్తమం అనుకుంటే ఆ పద్ధతి ఆ పద్ధతిలో రాష్ట్రాలకు అవసరమైన వెసులుబాటు కేంద్రం వెంటనే కల్పించాలి లేకపోతే ఇబ్బంది వస్తుంది చాలా ఇబ్బంది వస్తుంది చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది ఒక అరాచకం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్రం ఇంకా తాత్సారం చేయకుండా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రైమ్ మినిస్టర్ గారు కూడా నాకు ఇప్పుడు ఆశావాంగానే మాట్లాడినారు చేస్తున్నాం మా ప్రయత్నంతో మేము చేస్తున్నామని వారు కూడా చెప్పిండ్రు చాలా పాజిటివ్ నిర్ణయాలు కేంద్రం నుంచి వస్తాయనే మేము ఆశతో ఉన్నాం ఎదురు చూస్తూ ఉన్నాం ఆ విధంగా చూద్దాం పరిస్థితులు ఏ విధంగా వస్తాయో దాన్ని బట్టి ముందు ముందు మనం కూడా నిర్ణయాలు తీసుకుంటాం థ్యాంక్ యూ ఆయన కానీ కదా